ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్, మళ్ళీ అన్ అకాడమీ మనకి స్పెషల్ ప్రైజ్ వీక్ ఇచ్చింది. సో ఈ వీక్ లో మాత్రమే మనకి ఆఫర్ అప్లై అవుతుంది. మీకు ఇంకా 10+10 డిస్కౌంట్ ఇస్తున్నారు నీట్ యూజీ ఐకానిక్ క్లాసెస్ మీద, యూజీ ప్లస్ క్లాసెస్ మీద. అండ్ ఈ రోజు రాత్రికి ఆఫర్ ఎండ్ అయిపోతుంది. సో ఇది చాలా చాలా అన్పాపులర్ డిమాండ్ మీద మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడైతే కొత్తగా చాలా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు సామ్రాట్ బ్యాచ్ 2.0, సో నీట్ 2022 వాళ్ళకి ఇది. ఇది 24/7 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో మీరు త్వరగా ఎన్రోల్ చేసుకుంటే మీకు సో ఫార్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసేయచ్చు. అండ్ సూపర్ అచీవర్స్ బ్యాచ్ ఇది 29 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫార్ ఇండియాస్ వెరీ పాపులర్ ఎడ్యుకేటర్స్ ద్వారా టీచ్ చేయబడ్డ బ్యాచ్ ఇది. అండ్ ఇప్పుడు సో ఫార్ మనకి ఇంకొకటి ఏంటంటే, ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ జరుగుతుందండి ఫర్ నీట్ వాళ్ళకి మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫ్రీ, మీరు లైవ్ క్లాసెస్ తీసుకోవచ్చు ఆండ్రాయిడ్ యాప్ లో. అండ్ ఇంకా గేమిఫై కాంటెస్ట్ అటెండ్ చేయొచ్చు, లైవ్ ర్యాంకింగ్ ఇస్తున్నది మీకు. అట్ ద సేమ్ టైం మనం 4 crore ప్లస్ స్కాలర్షిప్ ని విన్ చేయొచ్చు. సో నీట్ కాంబాట్ కోర్స్ ఇది, నీట్ కాంబాట్ వాళ్ళకి ఇది. ఎవ్రీ సండే 11 AM కి జరుగుతుంది. ప్లీజ్ డూ పార్టిసిపేట్. సో ఎందుకంటే ఇవన్నీ ఫ్రీయే, మనం ఎటువంటి పేమెంట్ చేయబడలేదు. సో ఎన్రోల్ చేసుకోవాలంటే నా కోడ్ ఇస్తాను మీకు, GSS03. ఈ కోడ్ ఇచ్చిన ఈ కోడ్ తో ఎన్రోల్ చేసుకుంటే మీకు ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది, మీకు ఇంకా అవైలబుల్ ఆఫర్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫార్ మన ఛానల్ గురించి నాకు కమెంట్ చేయండి కింద, మీకు ఇంకా ఏమన్నా టాపిక్స్ కావాలంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండి ఇప్పుడు మన నెక్స్ట్ కమింగ్ టాపిక్ వచ్చి ఫైలం పోరిఫెరా. సో ఈ పోరిఫెరా ఫైలం మనకి టోటల్ గా 11 ఫైలమ్స్ ఉన్నాయి. సో చాలా వరకు ఏంటంటే ఫైలమ్స్ అనగానే మనకు ఒక ఫోబియా ఉంటుంది అనమాట. అంటే ఫైలమ్స్ లో ఉండే క్లాసెస్, ఆర్డర్స్, ఇంకా వాటి స్పీషీస్ గురించి గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం అని. కానీ ఈ ఫోబియాని మనం కొంచెం డిక్రీస్ చేసేద్దాం. సో అసలు మొత్తంగానే తీసేద్దాం. ఇప్పుడు సో ఫార్ ఈ ఫైలం పోరిఫెరాలో ఏమేమి ఉంటాయో చూద్దాం. మీకు కానీ ఈ టాపిక్ ఈజీగా క్లియర్ గా అర్థం అయితే నాకు మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఎక్స్పీరియన్స్ గురించి, అట్ ద సేమ్ టైం మీ ఫీడ్బ్యాక్ గురించి, ఇంకా ఎఫెక్టివ్ గా ఎలా చెప్పాలో లేదా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఎలా చెప్పాలో నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ లో ప్లాన్ చేసుకుంటాను. నేను అందుకోసమే అడుగుతున్నాను మిమ్మల్ని. దిస్ ఈస్ మై స్వీట్ రిక్వెస్ట్ అండ్ ప్లీజ్ నాకు పోస్ట్ చేయండి, మర్చిపోవద్దు. సో ఇది స్పాంజ్ అనమాట. యూజువల్ గా స్పాంజెస్ అంటే స్పాంజెస్సే. ప్రీవియస్ ఓల్డెన్ డేస్ లో ఏంటంటే స్నానం చేయడానికి మనకి సోప్స్ అవన్నీ ఉండేవి కాదు. సో సముద్రంలోంచి, ఫ్రెష్ వాటర్ లో నుంచి ఇలా కోరల్స్, స్పాంజెస్ ని తీసుకొని అవి స్క్రబ్బర్స్ లాగా పనిచేసేవి. ఎందుకంటే వాటి మీద క్యాల్సీరియస్ స్పిక్యూల్స్, సిలీషియస్ స్పిక్యూల్స్ అని ఉంటాయి. అంటే కాల్షియం కార్బోనేట్ దాని మీద డిపాజిట్ అయ్యి ఫామ్ అయిన స్పిక్యూల్స్, సిలీషియస్ సిలికాన్ వల్ల ఫామ్ అయిన స్పిక్యూల్స్ ఉంటాయి. సో ఇలా ఉండడం వల్ల అవి ఏంటంటే స్క్రబ్బర్ గా వాడతారనమాట. సో అది స్పాంజ్ అంటే అందుకే బాత్ స్పాంజ్ గానే వాడేవాళ్ళు కాబట్టి దానికి ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఎక్కువ. సో ఇప్పుడు సో ఫార్ ఈ స్పాంజెస్ ఇంకా అమ్ముతున్నారు కూడా, మనకి మార్కెట్ లో దొరుకుతాయి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఎందుకంటే వాటిని తీసుకొచ్చి దాన్ని మొత్తం ప్రాసెస్ చేసి దాన్ని సెల్ మార్కెట్ చేయాలి కాబట్టి. సో ఇది బేసిక్ గా వచ్చి స్పాంజెస్ గురించి తెలుసుకోవాలంటే, సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్పాంజెస్ లో ఇక్కడ కనిపించే చిన్న 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 హోల్స్ ని మనం ఆస్టియా అంటాం. స్పాంజ్ అంటే అర్థం ఏంటంటే, పోరిఫెరా అంటే అర్థం ఏంటంటే దాంట్లో పోర్స్ ఉన్నాయి అని అర్థం. పోర్స్ అంటే హోల్స్. ఇప్పుడు మీరు చూస్తే ఇవే హోల్స్, ఈ హోల్స్ ని ఆస్టియా అంటాం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ బయట లేయర్ ఉంది కదా, మీరు బాగా గమనిస్తే ఈ బయట లేయర్ మీద ఫీనోసైట్స్, ఓకే, సో సారీ ఫినోసైట్స్ ఉంటాయి. సో ఈ లోపల ఇది ఎండోడర్మ్ అనమాట, ఇది ఎక్టోడర్మ్ బయట లేయర్, ఇది ఎండోడర్మ్ అనమాట లోపల లేయర్. ఈ లోపల లేయర్ మీద మనకు ఒక స్పెషల్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ స్పాంజెస్ లో మాత్రమే ఉంటాయి. ఈ సెల్స్ ని మనం కోనోసైట్స్ అంటాం లేదా కాలర్ సెల్స్. ఓకే, సో కోనోసైట్స్ లేదా కాలర్ సెల్స్, వీటికి ఫ్లెజెల్లా ఉంటుంది ఇక్కడ. ఈ ఫ్లెజెల్లా ఏం చేస్తుంది అంటే వాటర్ ని పైకి పంపిస్తుంది. సో లోపలికి వచ్చే ఈ ఆస్టియా ద్వారా లోపలికి వచ్చే వాటర్ ని ఇలా ఆసిక్యులం ద్వారా బయటికి పంపించేస్తుంది.
సో అది అది మనం టెస్ట్ చేయాలంటే ఈజీగా టెస్ట్ చేయొచ్చు. ఏదన్నా ఒక కలర్డ్ వాటర్ ని దీని ద్వారా పంపించామంటే ఇలా వచ్చి ఈ వాటర్ ఇలా బయటకు వచ్చేస్తుంది. సో ఈ పెద్దగా కనిపించే మౌత్ ఆసిక్యులం. సో ఈ మొత్తం స్పేస్ ని స్పాంజోసీల్ అంటాం. సో మీరు ఒకసారి నా పాయింటర్ ఎలా మూవ్ అవుతుందో అలా చూడండి. సో ఇది ఎక్టోడర్మ్, ఇది వచ్చి ఆస్టియా. ఈ సన్న సన్న హోల్స్ అన్ని ఆస్టియా అంటాం. సో ఇది ఎండోడర్మ్, ఈ ఎండోడర్మ్ కి లైన్ అయి ఉన్న సెల్స్ ఏ కోనోసైట్స్ లేదా కాలర్ సెల్స్. ఇవి స్పాంజెస్ లో మాత్రమే ఉండే సెల్స్. ఇంకా మనకి ఇది ఈ స్పేస్ మొత్తాన్ని స్పాంజోసీల్ అంటాం. ఈ ఓపెనింగ్, ఈ మౌత్ ని ఆసిక్యులం అంటాం. ఓకేనా? సో అసలు పోరిఫెరా అనే పదానికి అర్థం ఏంటంటే బాడీ మీద పోర్స్ ఉంటాయి అని అర్థం. సో ఆ బాడీ మీద చాలా మైన్యూట్ చిన్న చిన్న పోర్స్ చాలా ఉంటాయి, వాటిని ఆస్టియా అని పిలుస్తాం. సో ఇవేం చేస్తాయంటే కంటిన్యూస్ గా వాటర్ ని లోపలికి తీసుకొని స్పాంజోసీల్ గుండా ఆసిక్యులం ద్వారా బయటకు పంపించేస్తాయి. సో అది ఆస్టియా యొక్క పని. ఫైలం పోరిఫెరాలోని వెరీ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో అన్ని స్పాంజెస్ కూడా ఆక్వాటిక్, అన్ని మనకి సముద్రంలోను నదుల్లోను లేకపోతే ఫ్రెష్ వాటర్ లోనే దొరుకుతాయి. ఏవి కదలవు, ఇవి మూమెంట్ ఏమీ ఉండవు, సెడెంటరీ, ఏసిమెట్రికల్. దీన్ని ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేయలేకపోవచ్చు, కొన్నిసార్లు కట్ చేయొచ్చు. ఏసిమెట్రికల్ లేదా రేడియల్ సిమెట్రీ. రేడియల్ సిమెట్రీ అంటే ఇప్పుడు మనం కేక్ ని ఎలా కట్ చేస్తాం అలా కట్ చేయొచ్చు నేను. సో దే ఆర్ డిప్లోబ్లాస్టిక్, అంటే రెండు జర్మ్ లేయర్స్ ఉంటాయి వీటికి, ఒకటి ఎక్టోడర్మ్ ఇంకొకటి ఎండోడర్మ్. ఇలా రెండు జర్మ్ లేయర్స్ ఉంటాయి. ఈ ఎక్టోడర్మ్ కి ఎండోడర్మ్ కి మధ్యలో ఉండేది మీసోగ్లియా. ఈ పిక్చర్ లో ఒక్కసారి చూస్తే ఇది ఎక్టోడర్మ్, ఇది ఎండోడర్మ్, ఈ మధ్యలో ఉండేదంతా కూడా మీసోగ్లియా. మీసో అంటే మిడిల్, గ్లియా అంటే స్టికింగ్. సో దాని తర్వాత ఇవి డిప్లోబ్లాస్టిక్, మనకు ఆల్రెడీ తెలుసు ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ రెండే ఉంటాయి. సో ఈ బాడీలో చాలా సన్న సన్న హోల్స్ ఉంటాయి, వాటిని ఆస్టియా అంటాం. ఆ ఆస్టియా అంతా కూడా ఒక పెద్ద క్యావిటీ లోపలికి వెళ్తుంది, అదే స్పాంజోసీల్. సో ఆస్టియా, స్పాంజోసీల్, మళ్ళీ ఒక పెద్ద మౌత్ లాంటి ఓపెనింగ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది వాటర్. ఆ మౌత్ లాంటి ఓపెనింగ్ ని ఆసిక్యులం అంటాం. సో స్పాంజెస్ కి ఎండోస్కెల్టన్ ఉంటుంది. సో ఎండోస్కెల్టన్ ఎలా తయారై ఉంటుందంటే క్యాల్సీరియస్ స్పిక్యూల్స్ ద్వారా తయారై ఉంటుంది. అంటే అది ముళ్ళుల్లా ఉంటుంది, కాల్షియం కార్బోనేట్ వల్ల తయారై ఉంటుంది కాబట్టి క్యాల్సీరియస్ స్పిక్యూల్స్. ఎక్స్క్రీషన్, రెస్పిరేషన్, డైజెషన్ ఇవన్నీ డిఫ్యూజన్ ద్వారానే, అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ కి వెళ్ళిపోతుంది. ఇది ప్యాసివ్ ప్రాసెస్, దీనికి పెద్ద ఎనర్జీ అవసరం లేదు కూడా. రీజనరేషన్ పవర్ అయితే చాలా బాగుంటుంది. ఏదన్నా స్పాంజ్ కి చిన్న డ్యామేజ్ అయితే వెంటనే ఆ పార్ట్ రీప్లేస్ అయిపోతుంది, అంటే కొంచెం ఫాస్ట్ గానే. సో రీప్రొడక్షన్ అయితే సెక్షువల్ ఉంటుంది, ఏ సెక్షువల్ ఉంటుంది. ఇంకా డెవలప్మెంట్, వీటిల్లో లార్వల్ స్టేజెస్ ఉంటాయి కొన్ని స్పాంజెస్ లో అయితే. సో కొన్ని స్పాంజెస్ లో అయితే లార్వల్ స్టేజ్ ఉండదు. లార్వల్ స్టేజ్ గుండా వచ్చే స్పాంజెస్ ని డైరెక్ట్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అని, లార్వల్ స్టేజ్ లేకపోతే డైరెక్ట్ డెవలప్మెంట్ అని చెప్తాం. సో ఈ లార్వల్ స్టేజెస్ కి, కొన్ని స్పాంజెస్ కి ఉండే లార్వల్ స్టేజెస్ ఇక్కడ ఇచ్చారు, పారెన్కైమ్యులా, ఆంఫీబ్లాస్టులా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ నీట్ క్వశ్చన్స్ లో కూడా చాలా సార్లు ఇచ్చారు. ఓకేనా? సో ఇది స్పాంజెస్ యొక్క సైలెంట్ ఫ్యూచర్స్. మనకి స్పాంజెస్ అనేవి మెరైన్ లోనూ దొరుకుతాయి, ఫ్రెష్ వాటర్ లోనూ దొరుకుతాయి. ఇంకా కూడా కొన్ని స్పాంజెస్ అయితే జాపనీస్ వెడ్డింగ్ లో గిఫ్ట్ గా ఇస్తారనమాట, దాన్ని యూ ప్లెక్టల్లా అంటారు. ఎందుకంటే స్పాంజెస్ అనేవి చాలా కాలం ఉంటాయి, అవి యూజువల్ గా వచ్చి అలా కొన్నేళ్ల పాటు వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఉండాలని చెప్పి అలా ఇస్తారు. సో కొన్ని స్పాంజెస్ అయితే బాతింగ్ కి వాడతారు. సో ఇలా వీటి యొక్క స్పాంజెస్ లోని రకాల గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ అ లాట్. బై.